హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరులో తెలుగు రుచులు. అందరు బాగున్నారా? ఇవాళ మసాలా లెమన్ రైస్ చేశానండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి టిఫిన్స్కి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. కావలసిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు, జీలకర్ర, సాల్ట్, ఉల్లిపాయలు, కరివేపాకు, తరిగిన వెల్లుల్లి, ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మకాయ, ఉప్పు ఆయిలు. ముందుగా బాండ్లీ పెట్టుకోవాలండి. బాండ్లీ బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో పల్లీలు వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. కలర్ బాగా చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్ లెక్క తీసుకోవాలి. అదే ఆయిల్లో ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయలు, శనగపప్పు, ఉద్దిపప్పు అన్నీ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఎండుమిర్చి కరివేపాకు అన్నీ బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు పసుపు, సాల్ట్ మసాలాకంతా బాగా పట్టేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని మసాలా అంతా రైస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. మీరు ఒక్కసారి చేసి పెట్టారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ వదలరండి, అంత ఇష్టపడతారు. మామూలు లెమన్ రైస్ కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. వేరే ఏమీ అవసరం లేదండి నంచుకోవటానికి, ఇవే చాలు, చాలా బాగుంటుంది. క్వాంటిటీని బట్టి మసాలా వేసుకోవచ్చండి. ఇది ఎక్కువగా చేసుకొని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి మసాలా. మనం లేట్గా లేచినప్పుడు రైస్ మాత్రం చేసి మసాలా తీసుకొని కలుపుకొని టిఫిన్కి పంపొచ్చండి. మీరందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు పల్లీలు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. చాలా ఎమ్మీగా ఉంటుందండి, చాలా ఈజీ కూడా ఈ ప్రాసెస్. మీరు చేస్తారు, నాకు కమెంట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్.